ఈరోజు కనిగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన నరసింహారెడ్డి గారి మన అమరావతి హాస్పిటల్ మీద దాడులు జరుగుతున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన పక్క రాష్ట్రం కేసీఆర్ మన జగన్మోహన్ రెడ్డి కలిసి ఈ దాడులు పాల్పడుతున్నారు. అతను గెలవలేరని ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీకి మెజార్టీ రాదని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు పట్టం కడుతున్నారని తెలిసి ఇలాంటి దాడులు చేస్తాం తప్పని మేము ఈరోజు ఆంధ్ర ప్రజానికి మొత్తం చెబుతుంది. మేము ఎన్ని దాడులు జరిగినా అదిరేది లేదు బెదిరేది లేదు, కక్షిపుత్ర దాడులకి అదిరేది లేదు బెదిరేది లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి దాడులకు బెదిరిపోయే ఇదే లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు కనిగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆసుపత్రిపై ఐటీ దాడులు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక పక్క ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను భయపెట్టే విధంగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో కుమ్మక్కయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో గెలవలేక మా అభ్యర్థులను భయపెట్టడానికి ఐటీ దాడులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఐటీ దాడులే కాదు, గతంలో కూడా మా నాయకులపైన ఐటీ దాడులు ఎన్నో చేశారు. వీటన్నిటికి మేము బెదిరేది లేదు అదిరేది లేదు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ 175 స్థానాల్లో గెలవబోతా ఉంది. దీనికి నేను సవాల్గా విసురుతా ఉన్నా. దమ్ముంటే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేస్తుంటే ఈరోజు తెలుగు ప్రజల యొక్క మనోభావం ఏంటో తెలిసేదని చెప్పి నేను సమయంగా తెలియజేస్తా ఉన్నాం. అక్కడ దాడులు